విశాఖ జిల్లాలోని చిరు వ్యాపారులపై కరోనా ప్రభావం చూపిస్తోంది. మహమ్మారి వైరస్ కారణంగా గత ఏడాది పూర్తిగా కుదేలిన ఫాస్ట్ ఫుడ్స్, టిఫిన్ సెంటర్లకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పట్లేదు. మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమల్లో ఉండడంతో పెట్టుబడి పెట్టడానికే వ్యాపారులు వెనుకాడుతున్నారు. కస్టమర్లు పూర్తిగా పలచబడడంతో దిక్కుతోచిన స్థితిలో ఈ కరోనా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూస్తున్నారు. విశాఖలో చిరు వ్యాపారాల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. కరోనా ఎఫెక్ట్తో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎవరూ రాకపోవడంతో ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే విఎంఆర్డీఏ సెంట్రల్ పార్కు దగ్గర ఉండే బిజినెస్లు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. విశాఖ నగరంలో కూడా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయమనగా వచ్చి కష్టించి ఆహార పదార్థాలు తయారు చేసేసరికల్లా మధ్యాహ్నం 12 గంటలకల్లా కర్ఫ్యూ మొదలవడంతో కొంత సరుకు మిగిలిపోవడం, మరి అంత సరుకు పాడైపోవడంతో వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది చిరు వ్యాపారస్తులు మనతున్నారు, వారిని తెలుస్తుందా మీరు చెప్పండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి మేమైతే 4-5 పనిచేసే వాళ్ళండి మా దగ్గర. మేమైతే ఇప్పుడు ఇద్దరు పెట్టుకుని చేస్తున్నాం, అది కూడా శుభ్రంగా జరగట్లేదండి. 11 క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేసిన వాళ్ళు సరుకు ఉంటే వేస్ట్ అయిపోతుందండి. మాకైతే చాలా ఇబ్బందిగా ఉందండి. కొద్దిగా మరి ఈ ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మనం కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా ఆదుకోవాలండి. కొద్దిగా మీ దయచూపండి. కొద్దిగా మీ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయండి. మాకు మిగిలేదు ఒకప్పుడు 500-1000 రూపాయలు మిగిలేదండి. ఇప్పుడు అది కూడా తిరిగి లాస్ అయిపోతున్నాం. అలాగని ఇంట్లో ఉండలేకపోతున్నామండి. వ్యాపారం అసలు లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కరెంటు బిల్లు కట్టుకొని కుట్టద్దు కట్టి కాలక్షేమానికి ఇది అయిపోతున్నామండి. చాలా బాధపడుతున్నామండి. అదేదో భగవంత దేవాలకు ప్రభుత్వం కొద్దిగా ఆదుకుంటే మాకు దారి చూపించుకుంటుంది. పిల్లల జల్లతో బతుకుతున్నాం. ఏదో చెప్పండి పాప. మీరు మీ కుటుంబ పరిస్థితి ఎలా నెట్టుకొస్తున్నారు? ఏమీ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంతమంది వ్యాపారస్తున్నారు, మీరు చెప్పండి మీ పరిస్థితి ఏంటి, అసలు ఎలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు? కర్ఫ్యూ మొదలైంది కదా, ఒక కరోనా నడుస్తుంది, ప్రాణాలు ఎలా కాబట్టి? ఏదైనా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం అనేది లేదు. మార్నింగ్ రావడం 6 వస్తున్నారు. ఏదైనా మనం 12 క్లోజ్ చేయాలన్నారు. కస్టమర్స్ అనేది ఎవరు లేరు. ప్యాసింజర్స్ తగ్గిపోయారు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని తగ్గిపోయింది. పెట్టుబడి రావట్లేదు. ఏ రోజు పెట్టుబడి ఆ రోజు రావట్లేదు. పెట్టుబడి లేని వ్యాపారం చేయాలంటే బయట అప్పులు చేయాలి. అప్పులు చేయాలంటే మరి ఎవరు కడతాం? వాళ్ళకి కట్టడానికి కూడా ఆదుకోలేదు. ప్రభుత్వం ఏదైనా చూసి ఏదైనా ఆదుకుంటేనే రేపు పొద్దున వ్యాపారం జరగలేదు. లేదంటే మాత్రం ఇంకున్న కాడికి షాప్స్ ఎత్తేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎవరికి. ఈ కరోనా మళ్ళీ బాగా దెబ్బతిన్నా ఉంది. కిందటి సంవత్సరం కరోనా లాక్డౌన్ పెట్టడం వలన వ్యాపారాలు మొత్తం మూసేసుకుని 2 కూర్చున్నాము. దాని మీద తర్వాత కూడా వ్యాపారం జరగలేదు. అక్టోబర్ నుంచి కొంచెం సాగుతుందంటే మళ్ళీ 2వ వచ్చి మరీ ఇబ్బంది పెట్టేసింది. కిందటి సంవత్సరం చేసిన అప్పులే తీర్చుకోలేకపోతున్నాం. ఈ కర్ఫ్యూ వలన అస్సలు మాకు తినడానికి కూడా గడవ పరిస్థితుల్లో మేము ఉండమండి. ప్రస్తుతం వ్యాపారాలు, చిరు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్ళీ ఈ ఏడాది కరోనా 2వ వ్యాప్తి చెందడంతో ఇప్పుడు విధిస్తున్న కర్ఫ్యూ కూడా వీళ్ళ బతుకులను పూర్తిగా ఛిద్రం చేసే పరిస్థితి అయితే ఉంది. 12 అయ్యేసరికల్లా మొత్తం వ్యాపారాలన్నీ మూతపడుతున్నాయి. ఇది విశాఖలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రరాత మూర్తి, TV5 న్యూస్, విశాఖపట్నం.